లోను ఈవెంట్స్ లోను ఆన్ స్క్రీన్ మీద ద బెస్ట్ జోడీ అనిపించుకునే వాళ్ళు ఆఫ్ స్క్రీన్ కూడా బెస్ట్ జోడీయా కాదా అని మీకేంటి? నాకు కూడా డౌట్ ఉంది. రండి ఈ రోజు కలిసి తెలుసుకుందాం. లెట్స్ వెల్కమ్ హై ప్రాది అండ్ రైజింగ్ రాజస్ టీమ్. జబర్దస్త్ లో ఆది జబర్దస్త్ డైరెక్టర్ క్యారెక్టర్ పోర్ట్రే చేయబోతున్నారు. ఎలా ఉంటుందో చూద్దామా? అన్నయ్య వచ్చినాడు, హల్చల్ జిందులు వచ్చినాడు, అన్నయ్య సూపే పన్నీరు, అన్నయ్య మాటే దిల్దారు. నువ్వు డైరెక్టర్ అన్నా, నువ్వు స్టెప్ వేయడం ఏంటి? ఆర్టిస్ట్ లో డాన్స్ చేయాలా, డైరెక్టర్ డాన్స్ చేయకూడదా? ఆ ఆదిగా డాన్స్ చేస్తుంటే పీసీఆర్ లో నాకు వాంతులు వస్తాయి తెలుసా నీకు? అదేంటన్నా, ఆది వేవ్ బాగా చేస్తాడంటావు? వాడు వేసిన వేవుల వల్ల ఇప్పటికి 3 వేవులు వచ్చినాయి వైరస్. సర్లే రాఘవ గారు ఏంటి బయట గొడవ? క్యారివన్ దగ్గర పేరు వేలు రాసిన గొడవ పడుతుండన్న. ఆ పేపర్ ఏదో ఆయన దిశ అయిపోతుంది కదా. ఆ పేపర్ అందకే గొడవ రాయన గంజీలో పెట్టారు. అభి అన్న ఏంటి అసిస్టెంట్ డైరెక్టర్తో? ఏదో కాస్ట్యూమ్ ప్రాబ్లం అంట. ఈయనేంటన్న ప్రధానికి రూల్స్ రూల్స్ అంటాడు. ఆయన అంతేరా, అదృష్టం వచ్చి తలుపు తట్టినా కాలింగ్ బిల్లు ఉండగా తలుపు ఎందుకు తట్టామని గంట క్లాస్ బీపుతాడు, గంట క్లాస్ బీపుతాడు. మనసు ఏంటి డల్ గా ఉంది? ఆవిడ ప్రతిసారి సోలో ఎంట్రీ ఇస్తున్నాను, ఆదితో జోడీ ఎంట్రీ ఇవ్వచ్చు కదా అని అడుగుతున్నా. ఈవిడ ఏంట్రా, ఆది ఆది తప్ప వేరే ఏది తెలియదు, వేరే ఏది తెలియదు ఈవిడకి. సరే మళ్ళీ రాసేసుకున్నాడు. ఆ జనరేటర్ వైర్ ఏంట్రా పక్కన పడేశారు, చుట్టాలి కదా అది. మర్చిపోయినట్టు నేను చూసుకుంటాను. మనో గారి ఎంట్రీ ఎప్పుడు ఆయన చేతికి ఇచ్చేయండి. ఆయన ఇలా ఇలా అని ఇలా అంటే జనరేటర్. అసలు మనల్ని ఎందుకు పిలిచారు ఇక్కడికి మొత్తానికి? అది ఈటీవీ వాళ్ళు జోడీ కంటెస్టెంట్ ఏదో పెడుతున్నారంట. ఆర్టిస్టులకి జోడీలు ఉండాలి, డైరెక్టర్లకు కూడా, డైరెక్టర్లకు కూడా జోడీ పెట్టొచ్చు కదరా. సర్లే ఆ ఫస్ట్ పేరుని పిలిపించు. తెల్ల తెల్లని చీర జరుతున్న దిసంధి వేళ. అజయ్ నిన్న నైట్ నా కల్లోకి వచ్చి కరెక్ట్ గా ముద్దు పెట్టే టైంలో ఏమైపోయావు? కల్లో కూడా ఎడిటింగ్ లో పోయారు అనుకో. రేపటి నుంచి చూడు కామెంట్ లో మొత్తం అజయ్ రితు, అజయ్ రితు, అజయ్ రితు. అంత పొడుగు పెట్టలే కానీ ఆ లాస్ట్ సెక్షన్ పెడతారా? ఏంటది తూ అని తూ అని. హలో మహానటి ఇక్కడ. మొహం మీద టీవీ అన్నట్టు, మొహం మీద టీవీ అన్నట్టుంటది ఇది మహానటి. కళ్ళు కూడా మాట్లాడగలవని తెలియదు. నీ కళ్ళు నాతో మాట్లాడేవారు. సొల్లు కూడా చెప్తారని తెలియదు, నువ్వు సొల్లు చెప్పేవరకు. మీ కళ్ళ డైలాగ్ అన్న తర్వాత నా కళ్ళు తిరుగుతున్నాయి. ప్రొడక్షన్ టీమ్ నీ చిత్రం చూసిన చిత్తం చెదిరినే చిత్తరువై తిరయ్యో. ఇతను ఇమ్మానేలు కదా, వర్ష వెనక తిరిగేవాడు, దాని వెనక తిరిగే ఇప్పుడు టీటీ అని తిరుగుతున్నాడు. పరిస్థితి కూడా అదేదా? ఇతన్ని వర్ష డీప్ గా లవ్ చేసిందే. ఈడు బినామీ, అసలు సునామీ ఎవరో తెలియాలి. మా జోడి చూసి నీకు జలస్ గా ఉంది కదా? ఆ వాడు అలాగనుకునే బాగా పొంగేవాడు, ఇప్పుడు పాలు పొంగుతుంటే ఊదుకుంటూ కూర్చుంటున్నాడు, ఊదుకుంటూ కూర్చుంటున్నాడు. అలా చూస్తున్నావు, నేను కూడా అలా చేస్తానన్నా? చచ్చా నిన్ను శంకిస్తానా? ఒరేయ్ ఇప్పుడు శంకించబోతే రేపు సంకనాకి పోతావు, రేపు సంకనాకి పోతావు చూసుకో. మా జోడీతో ఇండస్ట్రీలో క్రేజ్ పెంచుతా. వాడు అలాగే అనుకున్నాడు, క్రేజ్ ఏమో కానీ వెనక గేజ్ మామూలుగా పెరగల, వెనక గేజ్ మామూలుగా పెరగల, మొత్తం వెళ్ళిపోతుంది ఎక్కడికో. మా జోడీ గురించి సోషల్ మీడియాలో షేర్ చేస్తారా? ఒకప్పుడు అలా షేర్ చేసే, ఇప్పుడు షార్ చేస్తున్నాం, షార్ చేస్తున్నాం. కావాలా సాంబారు? నువ్వు వెళ్ళు, ఆ రెండో పేరు సంగతి చూడాలి నేను. ఆ రెండో పేరుని రమ్మనమ్మా. మన జోడీ చూసి అందరూ ఏమంటున్నారు? ఇంకోసారి జోడీ అంటే జోడిచ్చు కొడతాం అంటున్నారు. హలో, లవర్ ఎంత పెద్ద యోధుడో నీకు తెలుసా? మొన్న అడవికి వెళ్ళి అడవి పందితో యుద్ధం చేసి వచ్చాడు. ఓ పొరపాటున లవర్ నా అక్కడ వదిలేసి అడవి పందిని తెచ్చుకున్నావు. ఇది చూశాక నాకు 10 టీలు తాగాలి. ప్రొడక్షన్ ప్రొడక్షన్ చిత్రం చూసిన చిత్తం చెదిరినే చిత్తరు వైతిరహియో. వర్ష వెళ్తే దెబ్బ కొట్టేసింది. అరే ఆ పాట నీకు ఎంత బాగా ఉపయోగపడింది, ఎంత విచిత్రంగా ఉన్నావు. అయినా నాకు ఇది వద్దులే కానీ వెళ్ళి గ్రీన్ టీ తీసుకురాపో. ఒరే మొన్న చంటన్న గ్రీన్ బ్యాగ్ ముంచుకున్న దాంట్లో వేడి నీళ్ళు పోతుంది దాకా నీకు నేను గ్రీన్ టీ. హలో బాబు, ఇండస్ట్రీని ఉతికి ఆరేస్తా. నెలకోసారిగా నీ ఇండస్ట్రీని ఉతికారా?
నాకు రూమ్ ఎక్కడ ఇచ్చాడు? దసపల్లానా? ఒరే పొద్దున్నే నువ్వు పడుకునేదే యాప్పల్లా, నీకు మరి దసపల్లా ఏంటన్నా వీడు? ఒరే మీ పేదరికం నా స్కిట్లో ఎందుకు లేవు, నువ్వు వెళ్ళిపో. ఆ మూడో పేరు దరిద్రం ఉంది, అది పిలు. నీ కళ్ళతోటి నా కళ్ళలోకి చూస్తేనే చంద్రోదయం. ఎరా అది అందరి మీద పనిచేసావు, నేను రాగానేవే. ఎందుకన్నా ఎదిగేవాడి మీద అయితే పనిచేయచ్చు, పంచిపోక్క మళ్ళీ. వాడి గురించి మనకి ఎందుకులే గానీ బుజ్జి, ఒక హగ్ ఇవ్వవా? హగ్ ఇవ్వాలా? పొట్ట చూసావా ఎంత ముందుకు వచ్చిందో? ఒకసారి ఇటు ముందుకు రమ్మా. అరే నీ పొట్ట కూడా ముందుకు రావాలి, నలుగురు కనిపించాలి అనుకుంటుందా? నీకు మాత్రం అనిపించటం లేదా? మనం అలా చెట్టు కిందకి వెళ్దామా? ఆ చెట్టును చూస్తే నీకు ఏమన్నా గుర్తొస్తుందా? చెట్ట? ఏం చెట్ట అది? నువ్వు జబర్దస్త్ కూర్చుని కొత్తలో ఒక పండు దీని ఎత్తనం వేసావు కదా, అది అలా ఎదిగింది. నువ్వు మేము ఇద్దరం కలిసి ఈవెంట్ చేస్తే టైటిల్ ఏది పెడితే బాగుంటుంది అంట? రాము మింగలేము అని ఒక పెద్ద టైటిల్. మీ పేరుని చూసాక టీలు కాదు, ఇది కోకోనట్ వాటర్ తాగాలి. ప్రొడక్షన్ ప్రొడక్షన్. నీ చిత్రం చూసిన చిత్తం చెదిరినే చిత్తరు వైతి రహియో. జీవితంలో ఇంకెప్పుడైనా ఇలాంటి సాంగులు వేశారు? ముగ్గురు పేర్లు వచ్చాయి కాబట్టి ఒక ఈవెంట్ ఫార్మాట్ చేయాలంటే మీ మధ్య ఉన్న కెమిస్ట్రీ తెలియాలి. ఇప్పుడు మీ మధ్య ఉన్న కెమిస్ట్రీ ఏంటి నాకు తెలియాలి ఒకసారి. నాకెందుకో మీ ఇద్దరిని చూస్తే ఏదో డౌట్ ఉందామమ్మా. అంటే ఒక రోజు 11 o'clock, ఒక రోజు నైట్ 11 o'clock. నా పక్కన ఉండరా? నువ్వు కరెక్ట్ గా నా పక్కన ఉండరు. నువ్వు కంటిన్యూ చేయి. అజర్ చాలా మంచోడు. అంటే అజర్ గురించి అజర్ గురించి అని చెప్పడం కాదు కానీ చాలా రెస్పెక్ట్ ఇస్తాడు మేడం నాకు. చాలా కేరింగ్, వెరీ గుడ్ పర్సన్, చాలా బాగా చూసుకుంటాడు. అతను దొరకడం నాకు ఒక అదృష్టంలా ఫీల్ అవుతున్నాను. తరగతి గదిలోన మీ ఇద్దరి మధ్య కెమిస్ట్రీకి ఏదన్నా అది ఏ రేంజ్ లో ఉండాలంటే నేను చచ్చిపోతే నువ్వు వేడిస్తావా లేదో గానీ, నువ్వు వేడిస్తే నేను చచ్చిపోతా అనే రేంజ్ లో ఉండాలి మీ కెమిస్ట్రీ. డార్లింగ్, నేను భోజనం చేసేటప్పుడు నువ్వు టోకెన్ ఇస్తావో లేదో తెలియదు గానీ, నువ్వు టోకెన్ ఇస్తే నేను భోజనం చేస్తా, నేను భోజనం చేస్తా. నాన్న నీ కెమిస్ట్రీ ఏంటి చూపించు. లాగేసుకునే వయసు నుంచి నా మనసు లాగేసుకుంది రత. చాలా లాగేసుకున్నావారు ఇప్పుడు. వీళ్ళిద్దరు ఎమోషనల్ కంటెంట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు, మీరు ఏదన్నా అడగాలంటే అడగవచ్చు. ఆ రీతి చాలా ఎమోషనల్ గా ఇంతకు ముందు డైలాగ్ చెప్పింది, సో తన్నే అడుగుదాం అనుకుంటున్నా. వర్ష స్కిట్ లోనే ఇంత బాధపడుతుంది, నిజంగా ఇమ్ముకి వేరే వాళ్ళతో పెళ్లి అయిపోతే వర్ష పరిస్థితి ఏంటి? హజార్ కనుక నిన్ను పెళ్లి చేసుకోకుండా వేరే అమ్మాయిని చేసుకుంటే నీ ఫీలింగ్స్? అంటే ఏ అమ్మాయికైనా మనము ఉండాలి అనుకున్న ఆ ప్లేస్ లో వేరే వాళ్ళు ఉంటే చాలా కష్టం మ్యామ్. కష్టం మేడం, కష్టం మ్యామ్, కష్టం మేడం. అజర్ నీ ఎక్స్ప్రెషన్ కి అర్థం ఏంటి నాకు? అసలు ఎవరి గురించి చెప్పిందా, ఎవరి గురించి అయినా చెప్పిందా, ఎవరి గురించి అయినా చెప్పిందా? మొత్తానికి మీ పేర్స్ అన్ని చూసిన తర్వాత ఈవెంట్ అనగానే మీరు రెచ్చిపోయి ఏదేదో చేశారు, కానీ ఈవెంట్ అన్నా కూడా ఒక కదలిక లేకుండా ఒక చలనం లేకుండా అలాగే కూర్చుండిపోయింది ఇతనరా పేరంటే. మీరెవ్వరూ సెలెక్ట్ అవ్వలేదు. ఫైనల్ గా రాము ఐశ్వర్య వాళ్ళని బెస్ట్ జోడీగా మేము ప్రకటిస్తాను, మీరు వెళ్ళిపోవచ్చు. బ్లాక్ పేర్ అదే తీసుకెళ్ళిపోనా? నువ్వు నాకు తెలుసురా, నువ్వు తీసుకెళ్ళిపోతా. మొత్తానికి రాము అని బిజీ చేసేసామయ్యా, ఇంత తలనొప్పిగా ఉంది కాబట్టి మళ్ళీ ఒకటి మళ్ళీ ఒకటి ఈ టైం లో ప్రొడక్షన్ ఒక టీ ఇస్తే చూసిన చిత్తం చెదిరి. రాము అన్న
నువ్వేంటన్నా ఇలా అయిపోయావు? వాళ్ళు స్టేజ్ మీదే ఓవర్ యాక్షన్ రా. ఆల్రెడీ బయట లవర్లు ఉన్నారంట వాళ్ళకి, బయట లవర్లు ఉన్నారంట వాళ్ళకి. మరి ఇప్పుడు ఏం చేద్దాం? అదే ఏం చేద్దామా అని చూస్తున్నాను. ఏం చెయ్యాలి? ఏంటి డైరెక్టర్లు కొడతారా? మిమ్మల్ని కొట్టలేకే మమ్మల్ని మేము కొట్టేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. రోజా గారు ఇక్కడున్న అన్ని క్యారెక్టర్ ని చెడుగుడు ఆడేసావు. అది థ్యాంక్ యూ మేడం, ఎక్స్ట్రాడినరీ గా ఉంది. కానీ ఇమ్మును మాత్రం ఫుల్ గా వేసుకున్నావు. ఇమ్ము రావటం, ఆ సాంగ్ వేయటం, ఆ టీ కప్పులతో రావటం అసలు ఎక్స్ట్రాడినరీ గా ఉంది. అది ఎక్స్ప్రెషన్ అది చాలా చాలా బాగుంది. అసలు నేను అనసూయ అండ్ మనోజ్ సార్ అసలు గ్యాప్ లేకుండా నవ్వుతున్నావు. అంత పెయిన్ వచ్చేసింది అసలు. కంటిన్యూస్ గా స్కిట్ స్టార్టింగ్ టు ఎండింగ్ నవ్వుతూనే ఉన్నావు, నవ్వుతూనే ఉన్నావు. చాలా చాలా ఎక్స్ట్రాడినరీ గా ఉంది. వెరీ నైస్ మనో గారు. అంటే మనసు పెట్టి రాస్తే ఎంత సున్నం పడుద్ది ఎవరికి. ఇమాన్యుయేల్ అయితే చెరుకు రసం పిండినట్టు పిండి మొత్తం పిప్పేసావు. ఎక్స్ట్రానరీ ఎక్స్ట్రానరీ సూపర్.